టు ఎన్ఆర్ఐ టీవీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్ సహచరుల ఎంపికపై కసరత్తును పూర్తి చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూన్ 8న ఉదయం 9:15 మంత్రివర్గ విస్తరణను చేస్తారని చెబుతున్నారు. ముఖ్యమంత్రితో సహా 26 మంది మంత్రివర్గంలో ఉండేందుకు అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలతో సహా మరో 12 జిల్లాలు ఏర్పాటు చేయాలని, ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక జిల్లాను చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ ఒక మంత్రి ప్రాతినిధ్యం వహించేలా ఈ మంత్రివర్గ కోర్పు జరుగుతోందని పార్టీ వర్గాలు వివరించాయి. తన కేబినెట్లో అనుభవానికి యువతరానికి అవకాశం ఇవ్వడం ద్వారా మంత్రివర్గంలో సమతుల్యం ఉండేలా జగన్ చూస్తున్నారని చెబుతున్నారు. వాస్తవానికి గురువారం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక వీలైనంత తొందరగా కేబినెట్ను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కానీ మంచి ముహూర్తం కోసం ఎదురుచూశారు. 8వ తేదీన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సచివాలయం సమీపంలోని మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి తగు ఏర్పాట్లను చేయాలని భావిస్తున్నట్లుగా ఈ వర్గాలు వివరిస్తున్నాయి. మంత్రివర్గంలోకి చేర్చుకునేందుకు జగన్ పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం శ్రీకాకుళం జిల్లా ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం, ధర్మాన కృష్ణదాస్ నర్సన్నపేట, కళావతి పాలకొండ, రెడ్డి శాంతి పాతపట్నం, విజయనగరం జిల్లా బొత్స సత్యనారాయణ చీపురుపల్లి, కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం, పుష్ప శ్రీవాణి కురుప్పం, రాజన్న దొర సాలూరు, విశాఖపట్నం జిల్లా గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి, గొల్ల బాబురావు పాయక్రావుపేట్, ముత్యాల నాయుడు మాడుగుల, తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, కురసాల కన్నబాబు కాకినాడ రూరల్, దాడిశెట్టి రాజా తుని, పశ్చిమ గోదావరి జిల్లా ఆళ్ల నాని ఏలూరు, తెల్లం బాలరాజు పోలవరం, తానేటి వనిత కొవ్వూరు, గ్రంథి శ్రీనివాస్ భీమవరం, కృష్ణా జిల్లా కొడాలి నాని గుడివాడ, పేర్ని నాని మచిలీపట్నం, సామనేని ఉదయభాను జగ్గైపేట, కొలుసు పార్థసారథి పెనమలూరు, మేకా వెంకట ప్రతాప అప్పరాజు నూజివేడు, గుంటూరు జిల్లా మరి రాజశేఖర్ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి, అమ్మటి రాంబాబు సత్తెనపల్లి, ప్రకాశం జిల్లా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు, ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం, చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు, భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి, నెల్లూరు జిల్లా మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి, ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి, కడప జిల్లా గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటి, అంసాద్ బాషా కడప, కర్నూలు జిల్లా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్, శ్రీదేవి పత్తికొండ, హఫీజ్ ఖాన్ కర్నూలు, అనంతపురం జిల్లా అనంత వెంకట రామిరెడ్డి అనంత్ అర్బన్, కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం, ఎం శంకర నారాయణ పెనుగొండ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఆర్ఐ టీవీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.